ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యము పట్ల ప్రేమతో నీ వాక్యం పట్ల విశ్వాసముతో ఇదిగో ఈ వాక్యాన్ని ఆలకించడానికి సిద్ధంగా ఉన్న ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించింది మానవుడు కేవలం ఆహారం వలనే కాదు దేవుని నోటి నుండి వచ్చి ప్రతి వాక్కు వలన జీవిస్తాడని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ప్రభువా నీ వాక్యము మాకు జీవమై ఉన్నది మాకు జీవమ జీవం కలిగిన ఆహారమై ఉన్నది ప్రభువా నీ వాక్యాన్ని ఆలకిస్తూ అర్థం చేసుకుంటూ అనుసరించే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని ఏసై అత్యంత శ్రేష్టమైన ఆమె అడిగి వేడుకొని తండ్రి ఆమె ప్రీలారా క్రైస్తు సందేశం అనే కార్యక్రమానికి మేమందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈనాడు మన ధ్యానాంశము అధికారము ఈ అంశం మీద ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం క్రైస్తవ జీవితంలో అధికారం అనేది దేవుని ఆశీర్వాదం దేవుని ఆశీర్వాదం లేకుండా మనం ఏ అధికారాలు పొందుకోలేం ఏ ఉన్నత స్థాయిలు పొందుకోలేం ఈరోజు ఒక అధికారంలో ఉన్నామంటే ఈరోజు ఒక స్థాయిలో ఉన్నామంటే అది దేవుడిచ్చినదే అది దేవుని ఆశీర్వాదమే అని ఈరోజు మనందరం కూడా గుర్తుంచుకోవాలి ఫ్రీలారా మతీష్ అంత పదహారో అధ్యాయంలో ఏసయ్య పేతురికి అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు పద్దెందవ వచ్చినం మనం చూస్తూ ఉన్నాం మతీశ్వర్త పదహారో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం నీవు పేతురు ఈ రాతి మీద నా సంఘమును ఈ రాతి మీద మరి పేతృను రాయివి ఈ రాతి మీద నా సంఘము నిర్మిస్తున్నాను అని చెప్పి మరి మరి ఆ సంఘానికి అధిపతిగా మొట్టమొదటి పరిశుద్ధ పాపుగారిగా ఏసయ్య పేతురికి అధికారం ఇస్తూ ఉన్నాడు నీవు పరలోక మందు దేన్ని బంధిస్తావో అది భూలోకమందు మందు కూడా బంధించబడుతుంది నీవు భూలోకమందు దేన్ని విప్పుతావో అది పరలోక మందు కూడా విప్పబడుతుంది చూడండి ఉన్నతమైన అధికారాలు మరి దేవుడు పేత్రుకి అప్పచెప్తూ ఉన్నాడు అధికారం ఆశీర్వాదమే అయితే ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి అధికారము ఆశీర్వాదము అధికారం అనేది పెత్తనం చెలాయించడానికి కాదు అధికారం అనేది బాధ్యతగా ఉండటానికి మనకి అప్పచెప్పబడిన బాధ్యత చక్కగా బాధ్యతగా నెరవేర్చడానికి అధికారం ఇవ్వబడుతుంది మరి పేతురికి అధికారం ఇవ్వబడిందంటే ఎస్ఐ పేతుని ఎంతగానో మెచ్చుకున్నాడు నా గురించి ఏమనుకుంటున్నారంటే నువ్వు నువ్వు జీవం కలిగినటువంటి సజీవుడైనటువంటి దేవుని కుమారుడవు ఏసుక్రీస్తువు దేవుని కుమారుడు అని చెప్పి మరి పేతురు పలుకుతూ ఉన్నాడు అటువంటి గొప్ప మాటలు మాట్లాడాడు గొప్పగా దేవుడు నమ్మాడు అందుకే గొప్పగా అధికారంతో ఆశీర్వదించబడ్డాడు పేతురు మరి పేతురు తనకు అప్పు చెప్పినటువంటి అధికారము బాధ్యతగా నెరవేర్చాడండి చక్కగా బాధ్యతగా నెరవేర్చాడు పీలారా హాలె లూయ హాలెలూయ్యా మరి మనందరూ కూడా మన మన స్థాయిలో దేవుడు మనకు అధికారం ఇస్తూనే ఉన్నాడు మన 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 పరిధిలో దేవుడు మనకి అధికారం ఇస్తూ ఉన్నాడు ఒక ఉదాహరణకి ఒక విచారణ ఇదిగో నాకు ఒక విచారణ నా కింద ఒక ఐదు ఆరు గ్రామాలు ఉన్నాయి ఇది ఈ బాధ్యత ఇదిగో ఈ విచారణ మీద ఈ గ్రామాల మీద ఈ ప్రజల మీద అధికారం చెలాయించడానికి కాదండి నాకు అధికారం చెలాయించడానికి కాదు ఇచ్చింది పెత్తనం చెలాయించడానికి కాదు ఇచ్చింది ఇదిగో దేవుని వాక్యాన్ని బోధించడానికి ప్రజల కష్ట సుఖాల్లో వాళ్ళ తోడుగా నిలబట్టడానికి ప్రజల్లో ప్రజల్లో ఒకటిగా ప్రజల అందుబాటులో ఉంటూ వాళ్ళ కష్ట సుఖాలు పంచుకోవడానికి దేవుడు బాధ్యతగా ఉండడానికి దేవుడు నాకు అధికారం ఇచ్చాడు ఒక విచారణ గురువు అనే అధికారంతో పాటు అది ఒక బాధ్యత అని నేను గుర్తెరగాలి ఓ నాకు కావాలో పెత్తనం ఉంది నేను చెప్పిందే వేదం నేను చేసిందే శాసనం అనుకోవటం చాలా పొరపాటు లేకపోతే ప్రజల్ని అందుబాటులో లేకుండా ఏ అవతలబో అని చెప్పి మరి మన పనిలో మనం బిజీ అవ్వటం అది చాలా తప్పు దేవుడు ఒక విచారణ గురువుగా నాకు అధికారం ఇచ్చాడు అది బాధ్యతగా నెరవేర్చడానికి అలాగనే అలాగనే ఒక ఉపదేశిగా దేవుడు ఉపదేశికి బాధ్యత ఇచ్చాడు ఎందుకు మరి గురువు లేని సమయంలో సంఘానికి అందుబాటులో ఉంటూ అటు సంఘానికి విచారణ గురువుకి మధ్య మధ్యవర్తిగా వారధిగా ఉంటూ మరి ప్రజల అవసరాలని గురువుకి నెరవేర్చడానికి అది ఒక బాధ్యత మరి ఉపదేశం సరే పెత్తనం చలాయించడానికి కాదు బాధ్యతగా నెరవేర్చడానికి అలాగనే సంఘ పెద్దలు ఉన్నారు అది సంఘ సంఘ పెద్ద అనేది కూడా లేకపోతే గుడి పెద్ద అనేది కూడా అది బాధ్యత నెరవేర్చాలి మరి సంఘానికి సంఘంలో ఒక మార్గదర్శిగా ఉండాలి నువ్వు అంతేగాని నేను సంఘ పెద్దని నేను చెప్పిందే జరగాలి వాళ్ళు చెప్పింది జరగదు నేను చెప్పింది జరగాలని చెప్పి పెత్తనాలు చెలాయించడానికి ఇలా ప్రతి ఒక్క కుటుంబం ఓ భర్త ఉన్నాడు భార్య మీద బిడ్డల మీద అధికారం ఉంటుంది భర్తకి మరి నా గామల పెత్తనం ఉంది నేనే భర్తని నేనే యజమాని అని చెప్పి భార్యని తనటానికి కాదండి నీకు అధికారం ఇచ్చింది కొంతమంది చూస్తూ ఉంటాం ఆడవాళ్ళని తు ఉంటారు చాలా తప్పది పెత్తనం పెత్తనం ఉంది బాధ్యత లేరు నీ భార్యని బిడ్డని పోషించుకోవటానికి నీ భార్యని బిడ్డని క్షేమకరమైన స్థితిలో నిలబెట్టడానికి వాళ్ళని బాగా చూసుకోవడానికి నీకు ఆ పదవి యజమానుడు అనే పదవి అలాగనే భార్యలు కూడా ఇక యజమానురాలకు కూడా అధికారం ఉందండి ఆమె ఏది వండితే అదే తినాలి అందరు ఇంట్లో మరి నేనే యజమానురాలని నేనే ఇల్లాలని నేను చేసిందే కూర నేను చేసిందే చట్టం నేను చేసిందే తినాలి అని చెప్పి మరి భర్త మీద బిడ్డల మీద పెత్తనం చేయటం కాదండి బాధ్యతగా ప్రతి ఒక్కరికి దేవుడు అధికారం ఇచ్చాడు ప్రతి ఒక్కరం కూడా మనం అధికారాన్ని బాధ్యతగా స్వీకరించాలి ఆదికాండము ప్రిలారా ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాం ఒక చక్కని మాట అండి ఆదికాండము ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినం దేవుడు ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతము మానవుడు మమ్ము పోలి మావలేని అతడు నీళ్లలోని చేపలపై ఆకాశమందల పక్షులపై నేల మీద పెంపుడు జంతువులపై క్రూర మృగములపై పాకిడు జంతువులపై అధికారము కలిగి ఉండును సృష్టి ప్రారంభంలోనే దేవుడు ఆకాశాన్ని భూమిని పక్షులను జంతువులను అన్ని సృజించినప్పుడే మనిషిని సృష్టించి ఇదిగో ఈ మనిషి మా వలెని గాక్క ఈ మనిషి మా పోలికలో ఉండును గాక్క ఈ మనిషి సకల జీవచరాసలపై జంతువులపై పక్షులపై ఇదిగో ఇదిగో ఈ ఈ ఈ భూమిపై మానవుడు అధికారం కలిగి ఉండును కానీ దేవుడు మనిషిని కలిగించినప్పుడే అతనికి అధికారం అప్పు చెప్పాడు అధికారము అది ఆశీర్వాదం అధికారం అనేది దేవుని ఉన్నతమైన దీవెన సృష్టి ప్రారంభంలోనే సక జీ సకల జీవచరాశులపై మరి అధికారం ఇచ్చాడు దేవుడు మరి ఆదాము అవ్వలు దేవుడిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని ఆ తోట నుండి వెళ్ళగొట్టబడ్డారు ప్రియులారా సాతాను చెప్పిన మాట విన్నారు సాతానికి లోబడ్డారు అధికారాన్ని వాళ్ళు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని దుర్వినియోగం చేసుకున్నారు అందుకే దేవుడు వచ్చేసరికి దొక్కుంటూ ఉన్నారు చివరికి చివరికి ఆ చిన్న చిన్న పండ్ల కోసం ఆశపడి పండ్లనిచ్చే ఆ తోటనే చివరికి ఆదాము అవ్వలు కోల్పోయారు ఫ్రీలారా దేవుడిచ్చిన అధికారం మనం బాధ్యతగా నెరవేర్చకపోతే అధికారాన్ని తొలగిస్తాడు అది ఏ స్థాయిలో అయినా సరే ఏ పరిధిలో అయినా సరే ఇదిగో మన ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారు అరే నువ్వు బాగా ఉంటున్నావు ఇదిగో అయ్యా పెత్తం నువ్వు తీసుకో అని చెప్తాం లేకపోతే ఓ స్కూల్లో ఓ పిల్లగాడు బాగా చదువుతున్నాడు చురుగ్గా ఉన్నాడు అయ్యా నువ్వు క్లాస్ లీడర్గా ఉండయా ఒకవేళ వాడు తన బాధ్యత సక్రమంగా నెరవేర్చలేకపోతే ఒక క్లాస్ లీడర్గా చక్కగా చదువుకుంటూ మార్గదర్శకంగా నిలబడకపోతే వాడిని తీసేస్తారు ఆ లీడర్షిప్ నుంచి వీడొద్దు వీడు సరిగ్గా చదవట్లా వీడు సరిగ్గా బాధ్యతగా ఉండట్లా తీసేద్దాం అనుకుంటారు అలాగనే దేవుడిచ్చిన అధికారం ఏదైనా సరే దేవుడు అధికారం ఇచ్చాడు సృష్టి ప్రారంభంలోనే అధికారంలో ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన సక్కల జీవ అధికారం కలిగి ఉండని అక్క అన్నాడు మరి మనందరం కూడా అధికారం కలిగి ఉన్న వాళ్ళమే ఒక విచారణ గురువుగా ఒక సంఘ పెద్దగా ఒక ఉపదేశిగా ఒక ఒక యజమానుడిగా ఒక యజమానురాలుగా ఒక టీచర్గా ఒక వ్యాపారస్తుడిగా మనందరం అధికారం కలిగి ఉన్నాం మనకు అప్పజెప్పబడిన అధికారాన్ని బాధ్యతగా నెరవేరుద్దాం మన మన పరిధిలో బాధ్యతగా లేకపోతే ప్రియులారా మన అధికారం దేవుడు తీసేస్తాడు మనం వాక్యంలో చూస్తాం ప్రియులారా యశ్యాగ్రంథము ఇరవై రెండో అధ్యాయంలో ఎషయా గ్రంథము ఇరవై రెండో అధ్యాయంలో పంతొమ్మిదో వచ్చినాం షబ్నా యషయా యషయా ప్రవక్తగా ఉన్నప్పుడు ఫ్రీలారా మరి ఇజ్రాయేల్ ప్రజల్ని పరిపాలిస్తున్నటువంటి రాజు దగ్గర ఒక ప్రభుత్వ అధికారిగా ఇదిగో రాజగృహ నిర్వాహకుడు రాజప్రసాద్ అధ్యక్షుడైన షబ్నా వద్దకు పోయి యషయా ఇట్లా అంటూ ఉన్నాడు షబ్నా వద్దకు పోయి చూడండి ప్రభు ఇట్లా ఉన్నాడు నేను నిన్ను అధికారము నుండి ఉద్యోగం నుండి తొలగింతును నీ ఉన్నత స్థానము నుండి నిన్ను పడద్రోయును షబ్నా ఆ ఆ సైనిక అధిపతిగా ఆ అధికారిగా ఆ ఉన్నతమైన అధికారం నుండి దేవుడు శబ్నని తోసివేస్తూ ఉన్నాడు కారణం ఏంటో తెలుసా శబ్న తనకివ్వబడిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు తనకివ్వబడిన అధికారాన్ని బాధ్యతగా లేకుండా ఇదిగో దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు గొప్ప కృపనిచ్చాడు నన్ను ఉన్నతమైన ఆసనం మీద నిలబెట్టాడు అన్న కృతజ్ఞత మర్చిపోయి కష్టం రాగానే ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఆ ఇజ్రాయేల్ ప్రజల మీదకి మరి మరి ఇతర రాజ్యం వాళ్ళు దండెత్తి వస్తుంటే శబ్న దేవుని దగ్గరికి వెళ్లకుండా మరి దేవుని 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 యొక్క సలహా అడగకుండా మరి దేవుని దర్శించకుండా ఇదిగో శత్రురాజుల మీద శత్రురాజుల దగ్గరికి వెళ్ళి ఇదిగో వాళ్ళు ఎవరో మా మీదకి ఇద్దానికి వస్తున్నారు మీరు మాకు సాయం చేయండి అని ఇదిగో ఫిలిస్టీన్ల మీద మరి శత్రువుల మీద శత్రువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని బతులు ఆడుకుంటున్నాడు దేవుడు కోపం వచ్చింది నేను నీకు అధికారం ఇచ్చాను నువ్వు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నావు దేవుని ఆశ్రయించకుండా శత్రువుని ఆశ్రయిస్తున్నావు అని చెప్పి శబ్దాన్ని అధికారం నుండి తొలగిస్తూ ఇలా మనందరం కూడా మనకివ్వబడిన అధికారము ఆశీర్వాదం సక్రమంగా నిర్వహించలేకపోతే అధికారమున ఆశీర్వాదాన్ని బాధ్యతగా నిర్వహించలేకపోతే మనల్ని కూడా దేవుడు తొలగిస్తాడు ఈరోజు మీరు ఆలోచించుకోండి మీకు కూడా మీ మీ పరిధిలో అధికారం ఇచ్చాడు దేవుడు ఒక ఒక క్రైస్తవుడిగా ఒక సంఘ పెద్దగా ఒక ఉపదేశిగా ఒక యజమానుడిగా ఒక యజమానురాలుగా ఒక టీచర్గా ఒక మరీదల సభ్యురాలుగా నీకు ఇవ్వబడినటువంటి నీకు ఇవ్వబడినటువంటి అధికారం ఒక ఒక పాటలు పాడేవాళ్ళగా ప్రార్థనలు జపము చెప్పేవాళ్ళగా మీకు ఆ బాధ్యత ఇచ్చాడు దేవుడు దాన్ని బాధ్యతగా నెరవేరుద్దాం దేవుని ఆశీర్వాదం పొందుకొని ఇంకనూ ఉన్నతమైన అధికారాలు పొందుకోవడానికి దేవుని కృపకు పాత్రలు అవుదాం చిన్న విరామం తీసుకొని విరామం అనంతరం తిరిగి మళ్ళీ వద్దాం అనంతరం తిరిగి క్రీస్తు సందేశం నుండి కార్యక్రమానికి మేమందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను మనందరం కూడా అధికారము అనే అంశం మీద ధ్యానం చేసుకుంటూ మరి అధికారం అనేది దేవుని ఆశీర్వాదమని సకల జీవరాశులపై మనిషికి దేవుడు అధికారం ఇచ్చాడు మానవునికి మరి ఆదాము అవ్వలే అధికారాన్ని దుర్వినియోగం చేసుకోగా ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టబడ్డారు కానీ ఏసయ్య మరి మరి పేతురికి అధికారం ఇచ్చాడు పేతురును రాయి ద రాక్ ఈ రాత్రి మీద నేను సంఘం స్థాపిస్తున్నానని పేతురికి అధికారం ఇచ్చాడు చక్కగా పేతురు తన బాధ్యత నిర్వహించాడు మొట్టమొదటి మొట్టమొదటి పరిశుద్ధ పాపుగారిగా మరి ఆ సంఘానికి కాపరిగా మొట్టమొదటి తొలినాటి క్రైస్తవ సంఘానికి కాపరిగా తన బాధ్యతను చక్కగా నిర్వహించాడు ఫ్రీలారా మనందరికి కూడా అధికారం ఇవ్వబడింది మన మన పరిధిలో మన మన స్థాయిలో అధికారం ఇవ్వబడిందని మనందరం కూడా ధ్యానించుకుంటూ ఉన్నాం మనకి ఇవ్వబడిన అధికారం చక్కగా నిర్వహించాలని చెప్పుకుంటూ ఉన్నాం మరి ఇవ్వబడిన అధికారము బాధ్యతగా బాధ్యతగా నిజాయితీగా మనం నిర్వహించకపోతే తీసివేయబడుతుంది మనం గనుక చూస్తే సమువేలు మొదటి గ్రంథములో సమువేలు మొదటి గ్రంథములో ఫ్రీలారా పదకొండవ అధ్యాయంలో మనం చూస్తే పదకొండవ అధ్యాయంలో మొట్టమొదటి రాజుగా ఇజ్రాయేలు ప్రజల మొట్టమొదటి రాజుగా దేవుడు సౌలును ఎన్నుకుంటూ ఉన్నాడు మొదటి సమ్మేలు గ్రంథము పదకొండవ అధ్యాయంలో అప్పటిదాకా మరి న్యాయాధిపతులు ప్రవక్తలు మరి వీరందరూ కూడా వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు ఇజ్రైల్ ప్రజలు ఇదిగో మాకు కూడా ఒక రాజు కావాలి అని చెప్పినప్పుడు వాళ్ళ వాళ్ళ కోరిక కాదనక మరి మొట్టమొదటి రాజుగా అధికారాన్ని యహోవా దేవుడు ఇస్తూ ఉన్నాడు మరి ఏమాత్రం ఊహించినటువంటి ఆశీర్వాదం దేవుడు ఇస్తూ ఉన్నాడు అయితే పదకొండు పన్నెండు అధ్యాయాల్లో మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా పదకొండు అధ్యాయం పదిహేనవ వచనములో జనులందరూ గిల్గాలునకు వెళ్ళిరి అచ్చట యావే ముందట సౌలును రాజుగా ప్రకటించి అధిక అతనికి అధికారం ఇచ్చి తిరి జనులందరూ కూడా మిక్కిలి సంతోషించుకొని మనం చదువుకుంటూ ఉన్నాం మొదటి సమేలు గ్రంథం పదకొండో అధ్యాయంలో పదిహేనవ వచనంలో ఫ్రీలారా దేవుడు అధికారాన్ని ఇచ్చాడు మొట్టమొదటి రాజుగా అతన్ని దీవించాడు అయితే మరి దేవుడు ఇచ్చిన అధికారాన్ని ఎలా బాధ్యతగా నిర్వహించాడని చూస్తే సవులు అధికార దుర్వినియోగం చేశాడు సవులు బాధ్యతగా లేకుండా దేవుడు చెప్పినట్టు చేయకుండా దేవుని మాట వినకుండా డబ్బు కాశపడి సంపదలకు ఆశపడి ఇదిగో అధికారము కోల్పోయినటువంటి వాడు సౌలు ఫ్రీలారా ఫ్రీలారా మనం చూస్తాం మొదటి సమయంలో గ్రంథంలో పదిహేనో అధ్యాయంలో అమలేకీయులని మరి వధించమని అమలేకీయులని మట్టుపెట్టమని దేవుడు సౌలికి మరి సౌలను కోరతాడు సౌలు అమలేకీయులను వధించు అది శపించబడినటువంటి రాజ్యం అంతటినీ కూడా నాశనం చేయి నువ్వు దేన్ని ముట్టుకోబాకు అక్కడ ప్రజలు అక్కడి సంపదలు అక్కడి అక్కడి పశువులు అన్నీ కూడా శపించబడినవి ఈ అమలేకీయులు ప్రతిసారి ఇజ్రాయేల్ ప్రజలకు అడ్డం వస్తున్నారు ప్రతి విషయంలో ప్రతి విషయంలో అడ్డు తగులుతున్నారు ఎన్నుకోబడిన ఈ ఇజ్రాయేల్ జాతిని ప్రతి విషయంలో విసిగిస్తూ ఉన్నారు అందుకే దేవుడు కోపం వచ్చి అమలేఖీలను తుదముట్టించమంటాడు మొట్టమొదటి రాజైన సౌలుతో అయితే దేవుడు చెప్పినట్టే దేవుడు చెప్పినట్టే మరి సౌలు వెళ్ళాడు అమలేఖీల మీద యుద్ధం చేశాడు మంచి సైన్యాన్ని సమకూర్చుకొని వీరులను పోగు చేసుకొని మనం చూస్తాం పదిహేనో అధ్యాయము నాలుగవ వచనం నుంచి మంచి వీరులను సమకూర్చుకొని అమలేఖిల మీద యుద్ధం చేస్తాడు దేవుడు చెప్పిన మాట దేవుడు చెప్పిన మాట కావున నీవు శీఘ్రమే పోయి అమలేఖీలను వధింపు మూడవ వచనం నుంచి పదిహేనో అధ్యాయము మధుర గ్రంథము పదిహేను అధ్యాయం మూడవ వచనం నుంచి నీవు పోయి అమలేఖ్యలను వధింపు వారి ఆస్తిపాస్తులను శాపము పాలు చేయము వారిలో ఒక్కని కూడా బతకనియవద్దు స్త్రీలను పురుషులను నేత్రకందులను చంటిబిడ్డలను ఎడ్లను గొర్రెలను ఒంటెలను గాడిదలను అన్నిటినీ మొట్టుబెట్టుము దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ పశువులను ఎద్దులను గొర్రెలను అన్నిటినీ అది శపించబడినటువంటి ప్రాంతం బాగానే ఉంది సౌలు వెళ్ళాడు ఇవ్వబడినటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని సైనికులను పోగు చేసుకొని దేవుడు చెప్పినట్టుగా ఆ అమలేఖిల మీద యుద్ధం చేశాడు అయితే అయితే మనం చూస్తాం ప్రీలారాం తొమ్మిదో వచనంలో అందరినీ చంపేస్తున్నాడు అమలేఖల మీద యుద్ధంలో విజయం పొందుకున్నాడు అయితే పోతరించిన ఎడ్లను తొమ్మిదో వచనంలో మనం చూస్తాం పోతరించిన ఎడ్లను దూడలను గొర్రెలను గొర్రె అతను చంపలేదు శ్రేష్ఠములైన జంతువులన్నిటిని మిగిల్చుకొని శ్రేష్టమైన వాటిని మిగిల్చుకొని తను తన రాజ్యానికి తెచ్చుకున్నాడు క్షుద్ర జంతువులను మాత్రమే శాపం పాలు చేసి వాటిని చంపేశాడు చూడండి ప్రియులారా దేవుడు అధికారం ఇచ్చాడు యుద్ధం చేయమన్నాడు అమలేఖ్యని నాశనం చేయమన్నాడు అక్కడ అక్కడ పశువులను ముట్టుకోవద్దన్నాడు యుద్ధం చేశాడు అన్నింటినీ నాశనం చేశాడు కానీ క్షే కానీ మరి శ్రేష్టమైనటువంటి జంతు సంపదని శ్రేష్టమైనటువంటి ప్రాణులను తాను ఆశపడి సంపదలను పశువులను తాను తన రాజ్యానికి తెచ్చుకుంటూ ఉన్నాడు దేవుడు చెప్పింది ఏంటి ఇతను చేసింది ఏంటి అది శపించబడినటువంటి ప్రాంతం దేన్ని కూడా ముట్టుకోవద్దు అన్నింటిని చంపేయమంటే అన్నింటిని చంపేశాడు కానీ శ్రేష్టమైన వాటిని ఇంటికి తెచ్చుకున్నాడు ఆశపడ్డాడు డబ్బులకి పశువులకి సంపదలకు ఆశపడ్డాడు సౌలు అందుకే అందుకే దేవుడు కోపడ్డాడు అతని అధికారాన్ని రాజుగా మొట్టమొదటి రాజుగా ఇచ్చిన గొప్ప అధికారాన్ని తీసేసి ఆ అధికారాన్ని దావీదు చేతులు పెడుతూ ఉన్నాడు దేవుడు మనం చూస్తాం సమవేలు మొదటి గ్రంథము పదిహేను అధ్యాయము పదిహేడవ వచ్చినలో సమువేలు నీవెంత అల్పుడవైనానో యావే నిన్ను ఇజ్రాయేల్ గోత్రముకు నాయకునిగా నియమించలేదా ఇజ్రాయేల్ ప్రజలకు నిన్ను రాజుగా చేయలేదా దేవుడి నీకు ఒక పని అప్పగించినప్పుడు నువ్వెందుకు ఆ పని నువ్వు నెరవేర్చలేదని చెప్పి దుర్మార్గులైన అమలేఖ్యులను వధించమన్నాడు నువ్వెందుకు అక్కడ వస్తువులను ఇంటికి తెచ్చుకున్నావు ఎందుకు నువ్వు డబ్బు కాశపడ్డావు ఎందుకు నువ్వు పశువులు కాశపడ్డావు అని చెప్పి దేవుడు కోప్పడి దేవుడు కోప్పడి సౌలును సౌలును తన రాజరికం నుండి అధికారము తీసివేస్తూ ఉన్నాడు సౌలును తొలగించి ఇదిగో ఇదిగో దావీదుని దావీదుని దేవుడు ఎనుకుంటూ ఉన్నాడు ఫీలారా దేవుడు ఇచ్చిన అధికారం సద్వినియోగపరచుకోపోతే దేవుడిచ్చినటువంటి గొప్ప అంతస్తు దేవుడిచ్చిన గొప్ప అంతస్తు గొప్ప స్థాయి నువ్వు నిలబెట్టుకోలేకపోతే దేవుడు చిత్తానుసారంగా చేయకపోతే ఆ అంతస్తు గొప్ప అంతస్తు ఆ గొప్ప అధికారం తొలగించబడతాయి అబ్రహాం లింకన్ ఒకప్పుడు తను బిడ్డగా ఉన్నప్పుడు ఫ్రీలారా చిన్న బిడ్డగా ఉన్నప్పుడు చెప్పులు కుట్టుకునేవాడు కట్టిక పేదరికంలో బతికాడు అటువంటి అబ్రహాం లింకన్ గారు చిన్నగా చిన్నగా ఎదిగి చిన్నగా చిన్నగా ఎదుగుతూ ఎదిగి ఎంత ఎదిగినా ఒదుగుతూ దేవుని దృష్టిలో పడ్డాడు దేవుని కృప వలన ఆ చెప్పులు కుట్టుకునే స్థాయి నుంచి అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అయ్యే స్థాయికి వచ్చాడండి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చాడు ఒక విలేకర్ ఒకసారి అడిగారు అబ్రహాం లింకన్ గారా మీరు చిన్నప్పుడు చెప్పులు కుట్టేవారు కదా అంత పేదరిక స్థాయిలో నుంచి ప్రపంచాన్ని శాసించే స్థాయికి అమెరికా అధ్యక్షుడిగా ఈ జర్నీ ప్రయాణం ఎలా కుదిరిందంటే అతను అంటాడు దేవుడు నాకు అప్పజెప్పిన బాధ్యత నేను సక్రమంగా నిర్వహిస్తున్నాను దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని నేను సద్వినియోగపరుచుకుంటూ ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాను దేవుడు నా ఎందున్నాడు దేవుడు నన్ను బలపరిచాడు దేవుడిచ్చిన అధికారాన్ని నేను కూడా సద్వినియోగపరుచుకున్నాను అబ్రహం లింకులు అంటూ ఉన్నాను ప్రియులారా చిన్న చిన్న అధికారాలైనా సరే వాటిని సద్వినియోగపరుచుకుంటే ఇంకా పెద్ద అధికారం చిన్న చిన్న పని చిన్న చిన్న బాధ్యత సక్రమంగా నిర్వహిస్తే ఇంకా నువ్వు పెద్ద బాధ్యత మరి నూతన నిబంధనలో కూడా ఒక చక్కని ఉదాహరణ ఉంది ప్రియులారా అధికారం గురించి మత ఈశ్వతి ఎనిమిదవ అధ్యాయంలో మత యశ్వతి ఎనిమిదవ అధ్యాయంలో ప్రియులారా శతాధిపతి శతాధిపతి అనగా శత వంద వంద మందికి అధిపతి వంద మంది మీద అధికారం కలిగిన వాడు ఫ్రీలారా ఫ్రీలారా ఆ శతాధిపతి అంటున్నాడు ఏ సైతో మతేషు వార్త ఎనిమిదో దొమ్మిదో వచ్చినలో నేనొక ఉద్యోగిని నేనొక అధికారం గలవాడను చూడండి శతాధిపతి అంటున్నాడు నేను అధికారం గలవాడను నా ఆదనమందున్న ఏ సైనికునైనాను రమ్ము అని నా వచ్చును పొమ్ము అని నా పోవును అంత అధికారం ఉన్నటువంటి ఆ శతాధిపతి అధికారం చలాయించట్లేదండి పెత్తనం చేయట్లేదండి తన సేవకుడు అనారోగ్యపడితే తనే అనారోగ్యపడినట్టుగా తన సొంత బిడ్డ అనారోగ్యపడినట్టుగా పడినట్టుగా ఏసై దగ్గరికి వచ్చి వేడుకున్న అయ్యా నువ్వు ఒక్క మాట పలుకు చాలు నా సేవకుడు స్వస్థ పొందుకుంటాడు ఎంత అధికారం ఉంది అయినను తన తన వారందరినీ కూడా సొంత బిడ్డలా చూసుకుంటున్నాడు ఎంత ఎంత పెత్తనం ఉంది కూర్చోమంటే కూర్చుంటారంట నిలబడమంటే నిలబడతారంట రమ్ము అంటే వస్తారంట పువ్వు అంటే పోతారంట అతనే చెప్తున్నాడు అంత అధికారం ఉన్న ఆయన ఎంత కృతజ్ఞత కలిగి ఉంటున్నాడండి అంత అధికారం ఉన్న ఆయన తన సేవకుల్ని ఎంత బాగా బిడ్డలాగా చూసుకుంటున్నాడండి అధికారం ఉన్నవాడు ఇలా చేయాలండి అందరినీ కూడా తనవారనుకోవాలి అందరినీ కూడా బాగా చూసుకోవాలి అధికారం అన్నది ఆశీర్వాదాన్ని గుర్తెరగాలి ఈరోజు మనందరం కూడా ఒక గురువు అయినా ఒక కలెక్టర్ అయినా ఒక సీఎం అయినా ఒక ఎమ్మెల్యే అయినా ఒక ఎంపీ అయినా ఒక పంచాయతీ ప్రెసిడెంట్ అయినా ఓ సంఘ పెద్ద అయినా ఓ ఉపదేశ అయినా అధికారం దేవుడి ఆశీర్వాదం బాధ్యతగా నెరవేర్చడానికి ప్రయత్నించండి పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమె